మరి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము ధూల్పేట్ వెళ్తున్నాం అనమాట మరి వీకెండ్ మొత్తం ఇట్లా ఫిక్స్ అయిపోయినా అండ్ తో పాటు కొంచెం మీ అందరు కూడా ఇన్ఫర్మేషన్ అవన్నీ అంటే గణేష్ ఎలా ఉన్నాయి ఏంటి ఇంకా త్రీ డేస్ కదా ఏమైనా ఏదైనా విషయంలో కొన్ని ప్రైస్ ఏమైనా తక్కువ చేసినారా ఏంటి అవన్నీ చూసేదా అండ్ వచ్చేసినాం ఏ గల్లిక గణేష్ సో అట్లా గల్లీ గల్లీకి మనకి ధూల్పేట్ లో గణేష్ విగ్రహాలు అన్ని కనిపిస్తుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా సేల్కి అండి అంటే ఇంట్లో పెట్టుకునే గణేష్ దగ్గర నుంచి మనం మండపంలో పెట్టే గణేషుల దాకా ఉంటే వన్ ఫీట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫీట్ దాకా కూడా అన్ని గణేష్లు అవైలబుల్ ఉంటాయి ఇక మీకు తెలియదు ఏముంటాయి చెప్పండి అండ్ నేను ఇది ఫస్ట్ టైం లైక్ హైదరాబాద్లో ఇంటూ ధూల్పేట్ అండ్ అది కూడా మన గణేష్ పండగ టైంలో వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట సో ఒక్కొక్క గణేష్ని అలా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండ్ ఎంత పెద్ద పెద్ద గణేష్లని అట్లా డీసెన్లో తీసుకెళ్ళడం కూడా ఎంత కష్టపడతారు తెలుసా అంటే నలుగురు ముందు ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ వండాలని పైన వైర్లు అవన్నీ కూడా తగలకుండా ఉండాలని చెప్పి కష్టపడుతూ అసలు భలే ఉంటుందండి అండ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి బప్పా మోరియా అండ్ మన ఝాీ లక్ష్మీబాయ్ ఇది నాకు బాగా అనిపించింది అన్నమాట దూల్పేట రోడ్లో అంటే కరెక్ట్ మిడిల్ ఆఫ్ ద రోడ్లో ఉంది భలే ఉంది కదా అండ్ వచ్చేసినాం ఇక్కడ నుంచి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ని చూపించేస్తాను నాకు పర్సనల్గా ఫేవరెట్ కలెక్షన్ ఉండే సో అవే అనమాట సో ఇది చూడండి మీకు ఆరోజు చూపించాను కదా సో కృష్ణ అవతారంలో మన గణపయ్య అండ్ మన రాధమ్మని చూసారు అసలు అంటే అసలు ఆ శారీ ఆ ఫ్యాబ్రిక్ నిజం ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా అంటే మామూలుగా ఏదో పెయింటింగ్స్ అవన్నీ కాకుండా ఫ్యాబ్రిక్స్ వేసారు చూడండి అది మనకి చిన్నపిల్లలకి స్మూత్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి స్మూత్ క్లాత్ తోటి ఫ్యాబ్రిక్ కానీ లెహంగాస్ అండ్ శారీ చూసారా ఎంత బాగుందో ఆర్నమెంట్స్ అవన్నీ కూడా రియల్ ఆర్నమెంట్స్ అండి అండ్ మన గణపయ్య పాదం దగ్గర లోటస్ చూడండి ఆ పింక్ వెచ్చని టర్కీ టవల్లో అని చెప్పేసి నాకు మన అష్టచమ్మ మూవీ గుర్తొచ్చినట్టు అంత సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ అండ్ పంచా అండ్ అలానే పై పంచ అసలు ఆ కలర్స్ చూసారా ఆర్నమెంట్స్ అవన్నీ కూడా కొన్ని ప్యాటర్న్ ఏమో పెయింటింగ్స్ ఉన్నాయి కొన్ని రియల్ ఆర్నమెంట్స్ ఉన్నాయి అండ్ పైన చూసారా వా ఒక చిన్న బాబుని ఎత్తుకుంటూ అలా అండ్ ఆ చక్రం అయితే అలా తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉందనమాట చూడడానికి కూడా ఎంత బాగున్నాయి అంటే అంటే ఇంత పెద్ద పెద్ద గణిస్లన్నీ కూడా అంత క్లోజ్గా చూసేసరికి అసలు భలే అనిపించిందండి నాకైతే అండ్ నెక్స్ట్ ఇవి నా డిఓపి కష్టాలు అనమాట ఈ వీడియో ఎలా వచ్చిందో మీరు చూడండి హియర్ వి గో సో జై బోలో గణేష్ మహారాజ్ కి జే సో అలా ఆ పర్పుల్ షేడ్ ఎంత బాగుంది పగుడి సో మన ముంబై గణేష అన్నమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రెండింగ్ గణేష మోడల్ అన్నమాట చాలా బాగుంది కదండి లైక్ వైట్ మాబుల్ టైప్లో అండ్ ఈ పర్పుల్ ధోతి అండ్ అలానే అసలు చాలా బాగున్నాయి లైక్ హార్స్ మీద అంటే ఒక బగ్గి మీద కూర్చున్న మోడల్ అనమాట అండ్ ఇది నాకు చాలా 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 ఫేవరెట్ అంటే గణేష్ చాలా సాఫ్ట్గా కూల్ లుక్స్ తోటి వస్తారు కానీ ఇక్కడ ఆ కింద ఉన్న టైగర్స్ అవన్నీ చూసారా మస్తు వైలెంట్ లుక్లు ఉన్నాయన్నమాట వా అండ్ మధ్యలో ఆ సింహం చూసినారా మేబీ అది బాహుబలి టైప్లో ఒక షీల్డ్ టైప్లో అండ్ మన జటా జుటం వా జటా గణపతి అన్నమాట సిక్స్ ప్యాక్ జై బోలో గణేష్ మహారాజ్కి జై అండ్ నిజంగా అసలు ఒక్కొక్క గణేష్ మోడల్ ఒక్కొక్క డిజైన్ అండి అసలు క్రియేటివిటీ లెవెల్స్కి హ్యాచ్ చెప్పాల్సిందే మనం తగ్గేదేలే అండ్ ఇది క్యూట్స్ ఆఫ్ పికాక్ అనమాట చాలా బాగుంది తెలుసా చూడటానికి అంటే ఇలా చూడంగానే వా అనిపించేలా అనిపించింది అండ్ లైటింగ్స్ కూడా వాళ్ళు లైట్స్ అరేంజ్ చేసి ఇచ్చారనమాట ఇది సేల్ అయిపోయింది కానీ చాలా 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 బాగుండే అక్కడ రిసిప్ట్ నంబర్స్ ఉండేవి అనమాట అండ్ ఇది మన ఫేవరెట్ 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 సో శివయ్య శివయ్య సో శివయ్య రూపంలో మన గణపయ్య అన్నమాట బలి ఉంది కదా వెనకల అది లోటస్ లేకపోతే ఫైర్ ఎఫెక్టో తెలియదు కానీ చాలా బాగుందండి అండ్ మెల్లో పాము కూడా అసలు నిజంగా పాము లాంటి ఆ మేక్ ఓవర్ ఉండే అనమాట నాకు బాగా నచ్చింది అండ్ చాలా పవర్ఫుల్ గణేష అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాములు వారు సో అక్కడ ఆంజనేయ స్వామి అండ్ అలానే సో రాముల వారి అవతారంలో మన గణేష్ అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలతోటి గణేష్ వచ్చినాయండి ఈసారి చాలా బాగున్నాయి అండ్ మన విష్ణుమూర్తి అవతారంలో మన గణపయ్య చిన్న గణపయ్య కాదండో చాలా పెద్ద గణపయ్య డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి తెలుసా అంటే చూస్తా మరే బాగుంది ఇంత హైట్ ఉంది ఇంత వెయిట్ ఉంది అండ్ ఇంత పెద్దగా ఉంది అనుకుంటాం కానీ మైన్యూట్ మైన్యూట్ పరిశీలిస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక రీజన్ ఉందన్నమాట సో అది ఇది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చాలా పెద్ద గణేష్ అంటే నాకు షూట్ చూడడం కూడా చాలా అయిపోయింది సో అట్లా మన శివయ్య మన పార్వతి పార్వతమ్మ శారీ చూడండి ఎంత బాగుందో వా చాలా 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 బాగుంది కానీ చాలా కాస్ట్లీ కూడా హహా అండ్ ఇవన్నీ కూడా యునిక్ పీసెస్ ఆఫ్ గణేష అండి ఇది నాకు బాగా నచ్చింది చూడగానే నచ్చి అనిపించింది సో సాయిబాబా గణేష అండ్ అలానే ఉయ్యాలలో గణేష సో ఇవన్నీ కూడా యునిక్ పీసెస్ అంట ఒక్కొక్క మోడలే దొరుకుతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఫోర్ థౌజండ్ అని చెప్పారు మేబీ మనం బార్గెన్ అలా చేస్తే కనుక తక్కువ ఉండొచ్చు సో అక్కడ చూడండి మన శివగామి మన బాహుబలి బాహుబలి మన వాటర్లో వదిలేసినప్పుడు అప్పుడు ఒక ఒక పర్సన్ అలా బుట్టలో పెట్టుకొని తీసుకొస్తారు కదా అది ఉయ్యాలలో గణేష అండ్ శివయ్య గణేష అండ్ మహారాజ్ గణపతి అండ్ అలానే చాలా 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 బ్యూటిఫుల్ కృష్ణ అవతారంలో విష్ణు అవతారంలో రాములవారి అవతారంలో సాయిబాబా అవతారంలో అండ్ చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయండి చూడగానే ఇలా తీసుకొని వెళ్ళిపోవాలి అనిపించేలాగా అనిపించాయి What up? సో ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ రూపీస్ అని చెప్పారు అండ్ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీనే ఉన్నాయండి మరి సారీ ఎక్కువ ఫ్రెండ్లీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇలా పెయింటింగ్స్ అవన్నీ కూడా కొంచెం కాస్ట్లీనే ఉన్నాయన్నమాట అండ్ ఇది కొంచెం చాలా నచ్చిన గణపయ్య ఏంటంటే ఇప్పుడు మనం ఆర్ట్ వర్క్స్ అవన్నీ చేసుకుంటాం క్రాఫ్ట్ డెకరేషన్ సో అలా ఏం డెకరేషన్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రేమ్ వర్క్ వచ్చేసి ఆ పూసలతోటి గణేష్ చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ రూపీస్ అని చెప్పారు నాకు తెలిసి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ వరకు ఉండొచ్చు అనుకుంటాను నాకు తెలిసి అండ్ అలానే మన సర్పంతోటి గనపయ్య అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ అండ్ చెప్పగా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఎంత బాగున్నాయి కదా ఈసారి కలర్ కాంట్రాస్ట్లు అవతారాలు ఎంత బాగా వచ్చాయో నాకైతే చూస్తుంటేనే చూడాలనిపిస్తూనే ఉన్నాయి అండ్ ఇంకొక ప్లేస్లో అయితే స్టిల్ ఇంకా మేకింగ్ జరుగుతూనే ఉందండి అలా సిక్స్ ప్యాక్ గణేష ఉంటే అవుట్లుక్ రెడీ అయిపోయింది ఇంకా చేతులు ముఖం అవన్నీ కూడా ఫిక్స్ చేస్తారనుకుంటా మేబీ నాకు తెలిసి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ గణేష ఇలా ట్రై చేస్తుంటారు అనుకుంటా ఫస్ట్ అయితే అవన్నమాట లైక్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ గణేష మన దూల్ పేట్ లో ప్రైజెస్ మాత్రం సూపర్ డూపర్ గా ఉన్నాయి సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అజయ్ రజ టాక్స్